సాధారణంగా కొంతమంది జుట్టు చూస్తుంటే చాలా అందంగా కలర్ఫుల్ గా ఉంటుంది, అందుకు వారు తీసుకునే హెయిర్ ట్రీట్మెంట్సే అని చెప్పవచ్చు. హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల ప్రస్తుతం చూడటానికి బాగున్నాం, భవిష్యత్తులో అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి హెయిర్ స్పా, హెయిర్ ట్రీట్మెంట్స్ కు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే కొన్ని నేచురల్ పదార్థాలను జుట్టుకి నేచురల్ కలరింగ్ అందివ్వచ్చని చాలా మందికి తెలియదు. అంతేకాదు, ఇంట్లోనే ఈ నేచురల్ కలరింగ్స్ తయారు చేసుకోవడం చాలా సులభం మరియు చౌకైనవి కూడా. అందుకు మీరు చేయాల్సిందల్లా కేవలం టీ ఆకులు లేదా పౌడర్, హెర్బ్స్ లేదా స్పైసీలు నీటిలో వేసి ఆ నీటిని బాయిల్ చేస్తే చాలు. ఆ నీటిని తలారు పోసుకుంటే చాలు, మీ జుట్టుకి అందమైన రంగును సొంతం చేసుకోవచ్చు. క్రిమి హెయిర్ డైస్ కాకుండా ఈ హెర్బల్ హెయిర్ రేజెస్ జుట్టుకి నేచురల్ కలర్ ను అందిస్తాయి, కాబట్టి వీటికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హెర్బల్ వాటర్ ను షాంపూతో తలస్నానం చేసిన ప్రతిసారి వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కలరింగ్ కోసం, మీ హెయిర్ డై కోసం ఎలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హెయిర్ డైలను ఉపయోగిస్తే చాలు, తలస్నానం చేసిన వెంటనే వీటిని ఉపయోగించడం మంచిది. ఈ హెర్బల్ వాటర్ కేవలం జుట్టుకు రంగు మాత్రమే కాదు, జుట్టును ఆరోగ్యంగా మరియు షైనీతో ఉంచి జుట్టు రాలడం అరికడుతుంది. కెమికల్ హెయిర్ డైల వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేకాదు, ముందు ముందు వీటి వల్ల జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఇంకా దుస్తుల మీద మరకలు ఏర్పడేలా చేస్తాయి. వీటిని జుట్టుకి అప్లై చేయాలంటే కూడా కష్టం. కాబట్టి ఈ కెమికల్ హెయిర్ డైలకు స్వస్తి చెప్పి నేచురల్ హెయిర్ రిన్సెన్స్ ను ప్రారంభించి ప్రతి హెయిర్ వాష్ తరువాత వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు డార్క్ మరియు డీప్ బ్రౌన్ కలర్ ను కలిగి ఉంటాయి. ఈ నేచురల్ హెర్బల్ వాటర్ వల్ల గ్రే హెయిర్ పర్మనెంట్ గా నివారించబడుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్లాక్ టీ రిన్స్. ఇది మీ హెయిర్ కలర్ ను డార్క్ చేస్తుంది. 3 చెంచాల బ్లాక్ టీని 1 గంట సేపు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. తరువాత షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని 1 మగ్ వాటర్ లో మిక్స్ చేసి తలారు పోసుకోవాలి. తలస్నానం పూర్తయిన తరువాత ఫైనల్ రిన్స్ బ్లాక్ టీ ఇవ్వడం. 10 నిమిషాల తరువాత తిరిగి ప్లెయిన్ వాటర్ ను పోసుకోవాలి. 2. వాల్నట్స్ రిన్స్. ఇది జుట్టుకి బర్గుండే కలర్ ను అందిస్తుంది. వాల్నట్ హూల్స్ ను పొడి చేసి అందులో 4 కప్పుల నీరు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఈ వాల్నట్ వాటర్ ను తలారు పోసుకోవాలి. షాంపూ చేసిన తరువాత పోసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 3. దాల్చిన చెక్క మరియు లవంగాలు. 1 చెంచా దాల్చిన చెక్క మరియు 1 చెంచా లవంగాల పొడిని 1 బౌల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత క్రిందికి దింపుకుని చల్లార్చాలి. షాంపూతో తలస్నానం చేసిన తరువాత చివరగా ఈ నీటిని తలారు పోసుకోవాలి. ఇది జుట్టుకి డీప్ కండిషనర్ అందివ్వడం తో పాటు డీప్ బ్రౌన్ కలర్ జుట్టును అందిస్తుంది. 4. సేజ్ అండ్ రోజ్మెరీ. ఈ వాటర్ మీ జుట్టు రంగును డార్క్ గా మార్చేస్తుంది. 2 కప్పుల సేజ్, 1/2 కప్పు రోజ్మెర్రీ మరియు 1 చెంచా ఆపిల్ సైడర్ వినిగర్ మిక్స్ చేసి 1/2 గంట పాటు బాయిల్ చేయాలి. తరువాత చల్లారనివ్వాలి. ఈ నీటిని తలస్నానం పూర్తయిన తరువాత తలారు పోసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచి తరువాత మంచి నీటితో కడిగేసుకోవాలి. 5. రోజ్ హిప్ నేచురల్ హెయిర్ డై. 2 చెంచాల హైబిస్కస్ మరియు రోజ్ హిప్ ను 2 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. నీటిని తరువాత చల్లారనివ్వాలి. ఈ నీటిని తలస్నానం పూర్తయిన తరువాత తలారు పోసుకుని 10 నిమిషాలు అలాగే ఉంచి తరువాత ముంచి నీటితో కడిగేసుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.